ప్రస్తుతం మాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ తాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో రీసెంట్గా ఎలక్షన్ కమిషన్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంటింటికి వెళ్ళి వాలంటీర్స్ పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి స్టాప్ చేయాలని చెప్పేసి ఒక వార్త అయితే వెలుగు రావడం చూసాం. దీనికి సంబంధించి ఒక న్యాయవాది హైకోర్టులో పిటిషన్ వేశారని చెప్పారు, మరి అతనికి ఎలాంటి తీర్పు దొరికింది? యా, హైకోర్టులో పిటిషనర్ల తరపున కొంతమంది వేశారు, ఒక అడ్వకేటు వేశాడు. సో దాని మీద ఈరోజు విచారణ జరిపారు. విచారణ జరిపి చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో బెంచి ఆ పిటిషన్ను కొట్టివేశారు. బట్ అడ్వకేటు మాత్రం తన వాదనను రికార్డ్ చేయమని చెప్పారు, ఆ మేరకు రికార్డ్ చేశారు. ఎందుకంటే ఆయన దీని మీద నేను సుప్రీంకోర్టుకి వెళ్తానని కూడా చెప్తున్నారు. సో ఆయన ప్రధానంగా చెప్పింది ఏంటంటే, ఇది ఒక రాజకీయ ప్రేరేపితంగా దీన్ని ఆపారు. ఎందుకంటే నిమ్మగడ్డ రమేష్ కుమారు తెలుగుదేశానికి అనుకూలుడని గతంలో కూడా అనేకసార్లు ప్రూవ్ అయింది. ఆయన వెళ్ళి దీన్ని సుప్రీంకోర్టులో, హైకోర్టులో, ఢిల్లీ హైకోర్టులో మూడు చోట్ల చేశాడు. దాని తర్వాత ఎలక్షన్ కమిషన్ కూడా ఆయన నేషనల్ ఎలక్షన్స్ కమిషన్కి ఆయన చెప్పారు. సో కాబట్టి ఇది రాజకీయ ప్రేరేపితం చర్య, ప్రజలకు ఉపయోగపడే పని కాదు ఇది. సో వాలంటీర్లు లేకపోవడం వల్ల పెన్షన్స్ కరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చే మెకానిజం పోయింది, దానివల్ల ఇబ్బందులు పడుతున్నారు. రెండోది ఏంటంటే, తెలుగుదేశం వాదన లేనిది, వాలంటీర్లు లేకపోయినా ఇండ్లకి ఇవ్వచ్చు, 15,000 సచివాలయాలు ఉన్నాయి, 170,000 అంటే ఇతర సిబ్బందిని కలిపితే 170,000 మంది ఉన్నారు, వాళ్ళతో వెళ్ళి ఇవ్వచ్చు అంటే ఆయన ఏమన్నారంటే, మరి అట్లాంటప్పుడు వాలంటీర్లు వేస్ట్ కదా, వాలంటీర్లు లేకుండానే ఇంటికి ఇచ్చే మెకానిజం ఉందని వీళ్ళు నమ్మితే చంద్రబాబు ఎందుకు వాలంటీర్లని నేను కంటిన్యూ చేస్తున్నాను అంటున్నాడు, అది మరి వృధా అయినట్టే కదా వీళ్ళ దీంట్లో. కాబట్టి అది కరెక్ట్ కాదు ఆ వాదన. ఎందుకంటే 50 ఇండ్లకి ఒక వాలంటీర్ ఉన్నాడు, అలాగా సిబ్బంది సరిపోరు. ఎందుకంటే సిబ్బందులకు వేరే డ్యూటీలు కూడా ఉంటాయి. ఇప్పుడైతే కొంతమందికి సచివాలయ సిబ్బందికి ఎలక్షన్ డ్యూటీలు కూడా ఉన్నాయి, అందువల్ల ఏ రకంగా సిబ్బంది సరిపోరు. అందుకనే వాళ్ళు సచివాలయం దగ్గరికి వచ్చి తీసుకోమని చెప్తున్నారు. కాబట్టి ఇది వృద్ధులకి, వీళ్ళకందరికీ చాలా కష్టమవుతుంది అనేది వాదించారు. అయితే కోర్టు అన్ని రాష్ట్రాల్లో ఇలాగే జరుగుతాయి, ఇక్కడెందుకు మీరు సపరేట్గా అంటే, ఒక సిస్టమ్ అలవాటైంది, 4 ఏళ్ళుగా జరుగుతుంది. సో 5 ఏళ్ళు అయిపోయింది దాదాపు, ఇప్పుడు సడన్గా చేస్తే దానికి అలవాటైన పెద్దవాళ్ళందరూ ఇబ్బందులు పడతారు, ముఖ్యంగా వికలాంగులు, సీనియర్ సిటిజన్స్ వీళ్ళు ఇబ్బంది పడతారనేది ఆయన చెప్పారు. దానికి ఎలక్షన్ కమిషన్ నుంచి అడ్వకేట్ ఏం మాట్లాడారంటే, లేదు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసాము, గ్రామీణ శాఖ దానికి చూస్తుంది, గ్రామీణాభివృద్ధి శాఖ దాన్ని చేపట్టింది, కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు అని చెప్తే కోర్టు కన్విన్స్ అయింది ఆ వాదంతో. సో పిటిషన్ని కొట్టేసింది. ఇది జరిగింది బేసిక్గా. సో అంటే కోర్టు కూడా ఏంటంటే, ఎలక్షన్ కమిషన్ చేపట్టిన వాటిలో అనేక విషయాల్లో కోర్టు జోక్యం చేసుకోవద్దు జనరల్గా. సో రెండోది ఏంటంటే, కోర్టే ఇది ఆదేశించింది ఎలక్షన్ కమిషన్ చూడమని, కాబట్టి కోర్టు దీంట్లో జోక్యం చేసుకోవడం కష్టం కూడా. అయితే ఎలక్షన్ కమిషన్ కూడా ఏంటంటే, ఈరోజు మార్నింగ్ నుంచి పెన్షన్లు ఇవ్వాలని, అది కూడా 2 రకాలుగా విభజించింది. ఒకటేమో బాగా ఏజ్డ్ పీపుల్, సిక్ పీపుల్, తర్వాత విడోస్, వికలాంగులు, ఇలాంటి వాళ్ళకి ఇండ్ల దగ్గరికి తీసుకొని వెళ్ళి ఇవ్వాలని, మిగతా వాళ్ళు సచివాలయాల దగ్గర తీసుకోవాలనేది చెప్పారు. రెండవ అంశం, గిరిజన ప్రాంతాల్లో చాలా దూరం ఉంటుంది కాబట్టి, వాళ్ళకి ఎక్కడెక్కడ ఉంటారు కాబట్టి, వాళ్ళకి దగ్గరికి తీసుకెళ్ళి కొన్ని గూడియాలకు దగ్గరలో ఒక సెంటర్ పాయింట్లో పెట్టి వాళ్ళనేది, లేదా మొబైల్ దీంట్లో తీసుకొని ఒకరోజు ఒక దగ్గర ఇంకొక రోజు అలా ప్లాన్ చేసుకోమని చెప్పారన్నమాట. అయితే ఇవన్నీ పేపర్ మీద బాగానే ఉంటాయి, కానీ ఒక్కసారిగా ఏంటంటే సడన్గా ఇది ముందుగా ప్రిపేర్ అవ్వలేదు. ముందుగా కనీసం ఒక 10 రోజుల ముందు ఈ నిర్ణయం తీసుకొని మెకానిజమ్స్ని ప్రిపేర్ చేసి డబ్బులు కరెక్ట్గా ముందు రోజంతా రెడీగా చేసుకొని ఉంటే ఈ ఇంత ఇబ్బంది ఉండదు. సో ఇక్కడ ఈసీ కూడా అనాలోచితంగా చేసిందా, మరి ఆ లాస్ట్ మినిట్లో ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకునింది అనేది తెలియదు. అదేదో చేసేది ముందు చేసుకుని ఉంటే ఆల్టర్నేటివ్ మెకానిజాన్ని పెట్టుకోవడానికి టైం పట్టేది, ఎందుకంటే అనేక ప్రాక్టికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పటివరకు ఏంటంటే వాళ్ళ దగ్గర యాప్లు ఉన్నాయి, వాలంటీర్స్ దగ్గర వీళ్ళ రికార్డ్స్ ఉన్నాయి,
అందరూ ఎవరెవరికి ఇస్తున్నా ఏంటి అనేది 50 ఇండ్లకి ఒక వాలంటీర్ ఉంటారు కాబట్టి వాళ్ళకి అన్నీ తెలుసు అనమాట క్లియర్గా. ఇప్పుడేంది సడన్గా సచివాలయ ఉద్యోగులకి తీసుకు వీళ్ళు వెళ్ళాలి, వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళు వచ్చే పరిస్థితి లేదు, వీళ్ళు వెళ్ళాలి, వీళ్ళు వెళ్ళినప్పుడు ఏమవుతుంది, అందరికీ ఒకసారి ఒకేసారి వెళ్తారు. ఇదేంటంటే 50 ఇండ్లకి కాబట్టి వరుసగా చేసుకుంటూ వెళ్ళిపోతారు, నీట్గా ఉంటుంది. ఇది ఇప్పుడు అందరూ ఒక 1000 2000 ఇండ్లు ఉంటాయి, ఆ 2000లలో ఒక 500 మంది ఒకసారిగా వెళ్తారు ఆడికి, లేదా 1000 మంది ఒకసారిగా వెళ్తారు. సో అప్పుడు వాళ్ళందరికీ ఆధార్ చెక్ చేసుకోవాలి, వాళ్ళకి అందరికి ఫ్రెష్గా వాళ్ళ దగ్గర ఇంతకుముందు డేటా వీళ్ళ దగ్గర నుంచి తీసుకున్నారు కానీ దాన్ని చెక్కింగ్ చేసుకోవాలి కదా, ఎవరు వస్తున్నారు, వాళ్ళేనా కాదా, వాళ్ళకి అర్హత ఉందా పెన్షన్కి, ఎందుకంటే పెన్షన్కి రకరకాల కారణాల వల్ల అందరికీ లేదు కదా, చాలామందికి పెన్షన్ ఇవ్వరు ఏదైనా కూడా. సో అవన్నీ చెక్ చేయాలి కదా. సో ఇప్పుడు అర్హులు కాని వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళచ్చు. సో ఈ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. ఐరిస్ చెక్ చేయాలి, ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ చెక్ చేయాలి, ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. సో దానివల్ల అదొకటి. రెండోది ఏంటంటే డబ్బులు, ఇది మా ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ కాబట్టి అన్ని చోట్ల కూడా ప్రైవేట్ కంపెనీలు ఎక్కువ భాగం శాలరీ లేటుగానే ఇస్తారు. సో దానివల్ల కూడా డబ్బులు బ్యాంక్ నుంచి లేట్ అవ్వడం, అంటే బ్యాంక్ ఖాతాలో మాత్రం నైట్ లోపల వేసారని చెప్తున్నారు కానీ వీళ్ళు అక్కడ తీసుకోవడానికి బ్యాంకుల్లో కూడా ఒకసారిగా ప్రెజర్ పడుతుంది కదా, తీసుకొని రావడానికి అవ్వలేదు. సో మార్నింగ్ విజువల్స్ చూస్తే అనేక టీవీ ఛానల్లో లైవ్లు పెట్టారు, చాలా దారుణంగా ఉంది పరిస్థితి. చాలా ముసలి వాళ్ళు, వాళ్ళందరూ పాపం నడవలేని వాళ్ళు, భయంకరమైన ఎండలో వచ్చినాక వాళ్ళని రేపు రమ్మంటున్నారు కొంతమందిని, కొంతమందిని ఈవినింగ్ రమ్మంటున్నారు, ఇంకా మేము డబ్బులు తీసుకురాలేదని చెప్తున్నారు. దీనివల్ల హృదయ విదారకమైన కథలన్నీ అక్కడ మనకి వస్తున్నాయి బయటికి. దీన్ని వైసీపీ బ్రహ్మాండంగా ఉపయోగించుకొని తెలుగుదేశం క్యాంటీగా క్యాంపెయిన్ చేయడానికి కావాలనే ఈ వృద్ధుల్ని మంచాల మీద తీసుకురావడం, కెమెరాలకు చూపించడం, వాళ్ళ దగ్గర చంద్రబాబు క్యాంటీగా మాట్లాడించడం, ఆ విజువల్స్ వాళ్ళ సోషల్ మీడియాలో, వాళ్ళ మెయిన్ మీడియాలో, సాక్షి మీడియాలో పెట్టడం, ఇవన్నీ చేస్తున్నారు, వృద్ధుల దగ్గర మాట్లాడిస్తున్నారు. అంటే ఇది పొలిటికల్గా క్లియర్గా చంద్రబాబు చేయించాడు అనేది సాక్షాత్తు జగనే చెప్పాడు, అందులో వాస్తవం కూడా ఉంది ఖచ్చితంగా. అదైతే రమేష్ కుమార్ చేసిందే, చంద్రబాబు అండ్ అచ్చెన్నాయుడు వీళ్ళు కూడా వాలంటీర్ వ్యవస్థ ఉండొద్దు అనేది వాళ్ళు మాట్లాడినారు. వాళ్ళు మాట్లాడిన దాంట్లో వాళ్ళకి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో రీజన్ ఉంది, ఎందుకంటే ఖచ్చితంగా వాలంటీర్లు అందరూ కూడా వైసీపీకి కార్యకర్త లాగే పనిచేస్తారు కాబట్టి వాళ్ళు అది వద్దనడంలో తప్పులేదు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు వద్దన్నారు కానీ దీనికి ఆల్టర్నేటివ్ ఎలాగనేది వాళ్ళు సూచించలేదు. ఎలక్షన్ కమిషన్ కూడా దాని మీద దృష్టి పెట్టకుండా లాస్ట్ మినిట్లో సచివాలయ ఉద్యోగులే ఇవ్వండి, మీరు వెళ్ళి ఇవ్వండి అంటే ఎట్లవుతుంది, అంతమంది లేరు స్టాఫ్. ఖచ్చితంగా 50 ఇండ్లకు ఒకరు ఎందుకున్నారు మరి స్టాఫ్, అదే స్టాఫ్ ఉంటే, దట్ ఈజ్ వన్ క్వశ్చన్. సెకండ్ ప్రశ్న ఏమడుగుతున్నారంటే వైసీపీ వాళ్ళు, సచివాలయాల మీద కూడా మీరు పడి ఇచ్చారు కదా మొన్నటి వరకు, ఇప్పుడేమో మరి సచివాలయాలు ఇవ్వండి అని చంద్రబాబు ఎలా లెటర్ రాస్తాడు అనేది వాళ్ళు అడుగుతున్నారు. ఏదేమైనా ఈ రెండు పార్టీలు కూడా పొలిటికల్ గెయిన్ కోసమే వాలంటీర్ ఇష్యూని కానీ పెన్షన్ ఇష్యూని కానీ తీసుకుంటున్నాయి, కానీ సఫర్ అవుతుండేది మాత్రం వృద్ధులు వికలాంగులు. చాలామంది వికలాంగులకి వాళ్ళకి ఏ రకమైన అసిస్టెన్సు లేదు, అంటే వాళ్ళకి వీల్ చైర్ ఉండడం, ఎవరో ఒకరు తోసుకురావడం ఇవన్నీ లేవు. సో వాళ్ళు రాలేరు, మామూలుగా అయితే వాలంటీర్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇస్తూ ఉన్నారు. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలా, వీళ్ళు వచ్చి ఇస్తారా, ఎప్పుడు ఇస్తారో, ఒక ఆందోళన అయితే ఉన్నాయి చాలామందిలో. రెండోది ఏంటంటే జనరల్గా మామూలుగా వీళ్ళందరూ పూర్ అండ్ వల్నరబుల్గా ఉంటారు. సో వాళ్ళకి ఈ డబ్బులు బేస్ చేసుకొని వాళ్ళేవో అప్పులు తీసుకొని ఉండడమో, ఇంకోటి ఇంకోటో ఇన్స్టాల్మెంట్లకి ఏదైనా తీసుకోవడమో, ఇవన్నీ ఉంటుందన్నమాట, అది డిస్టర్బ్ అయిపోతుందనే భయం. ఇంకోటి ఏంటంటే చాలామంది కూలీ చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఒకరోజు కూలీ పోతుంది, లేదా ఈరోజు ఇకపోయి రేపిస్తే మళ్ళీ 2 రోజులు కూలీ పోతుంది, అలాంటి వాళ్ళు ఉన్నారు. హాస్పిటల్లో ఉండి దీనికోసమే బయటకు వచ్చి రావాల్సిన పరిస్థితిలో ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. మామూలుగా అయితే హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్కి వెళ్ళి ఇస్తారు వాలంటీరు, సో ఇప్పుడు అది జరగట్లేదు. సో ఇలా రకరకాల వాళ్ళ కష్టాలు, ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన కష్టాలు కనబడుతుంది. సో ఏదేమైనా కోర్టు కూడా ఇది ఆలోచించుండాలి. కోర్టు ఆలోచించలేదు, ఇటు ప్రతిపక్షాలు ఎవరైతే వద్దన్నారో వాళ్ళు కూడా
జగన్ మీద కోపం లేకపోతే వాలంటీర్ల వల్ల తమకు నష్టం అనేది ఓకే, అది అర్థం చేసుకోవచ్చు. కానీ ఆల్టర్నేటివ్ ఏంటి, వాళ్ళ దగ్గరికి తీసుకొని ఎలా ఇవ్వాలి అనే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ముందుగా లేకపోవడం అనేది స్పష్టంగా కనిపిస్తుంది.